మన మధ్యలోనికి పాస్టర్ కృపా శామ్యుల్ గారు మన మధ్యలోకి వచ్చారు. వారికి గట్టిగా చెప్పకూడదు స్వాగతం. సమయం మీకు తీసుకోకుండా నేరుగా దైవజనులకు ఇస్తా ఉన్నాను. దైవజనులు వాక్యం చెప్పి మన కొరకు, ప్రతి నా కొరకు, సంఘం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తాను. రెండు చేతులు ఎత్తి ప్రభు మీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో దేవుని మాటలు వినడానికి ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ యేసు క్రీస్తు నామంలో శుభాలు. మీతో పాటు కలిసి నేను కూడా ఈ సమయంలో చాలా సంతోషిస్తున్నాను. డై సేవకులు పేరు గారు రెండు పుట్టినరోజు ఒకే రోజు కలిసి చేసుకుంటారు. 39 ఇయర్స్ 39 సంవత్సరాల ఆయుష్యులు ప్రభు అనుగ్రహించారు. తిరిగి స్పిరిచువల్గా ప్రభువులో కొత్తగా జన్మించి నికోదేవుతో ఏసే అంటాడు. ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేదు అన్నాడు ప్రభు. కనుక ఆ కొత్త జన్మను కూడా ప్రభు అనుగ్రహించి ప్రభు రక్షించి 21 సంవత్సరం ఈ రీతిగా ఆ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ 17 సంవత్సరాల ఈ సేవా పరిచయం కూడా ప్రభు కాపాడుతూ క్షేమాన్ని కలిగిస్తూ ఒడిదుడుకుల మధ్య, అవమానాల మధ్య, ఇబ్బందుల మధ్య, చాలా అపాయాల మధ్య, అస్థాల మధ్య, కన్నీళ్ళ మధ్య, పైగా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటారు. గతంలో నేను వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు నేను పరుచుకుంటూ ఉన్నా, ఈ సేవా పరిచర్ ఎలా కట్టబడింది ఏంటి అన్న సంగతి. కనుక చాలా ఇబ్బందుల మధ్య, కన్నీటి మధ్య ఈ పరిచర్యను దేవుడు కొనసాగిస్తూ ఇదిగో దేవునికి ఇంత క్షేమాభివృద్ధి కలిగించి ప్రభు ఆశీర్వదించి ఈ అన్ని సందర్భాలు కలిపి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అటు టైర్ సేవకులు పెట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి మరొక నూతన సంవత్సరాన్ని తిరిగి పరిచర్యను కూడా దేవుడు కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నిండు హృదయంతో ఈ రాత్రి మీ మధ్యలో ఉండి దేవుని వాక్యం అందించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు దైవ సేవకులకి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు నిజంగా ఈ రాత్రి నేను రావటాన్ని బట్టి వాళ్ళకి ఎంతో సంతోషం అని చెప్పారు. నేను ఇక్కడ రావటాన్ని బట్టి నాకు కూడా చాలా సంతోషం. ఏదో ఈ రాత్రి నేను వచ్చాను, ఏదో నన్ను పిలిచారు కదా, ఒక పెద్ద ప్రసంగం చేసేసి వెళ్ళిపోవాలని వచ్చాను అన్నది కాకుండా, అంటే అలాంటి ఆలోచన మాత్రమే కాకుండా ఏదో ఒక ఫ్యామిలీతో ఉన్నట్టు కలిసి ఈ మంచి సందర్భంలో నేను కూడా పాలు పంచుకున్నట్టుగా నన్ను పిలవటాన్ని బట్టి, ఏదో కుటుంబంతో ఉన్నట్టు, నిజంగా ఒక తమ్ముడితో ఉన్నట్టు చాలా సంతోషిస్తున్నాను. వాస్తవం పిల్లల సేవా జీవితంలో అనేక స్థలాల్లో అనేక మంది కలుస్తుంటారు. ఒక దైవజనుడుగా నన్ను కూడా వాకింగ్ చెప్పడానికి చాలా స్థలాల్లో చాలా మంది పిలుస్తుంటారు. కానీ ఎందుకో తెలియదు, కొంతమందితో మాత్రమే ఆ హృదయాలు, ఆ మనసు చాలా దగ్గరగా కలుస్తూ ఉంటుంది. నిజంగా మేము కలిసిన సందర్భాలు చాలా తక్కువైనా మీ పాస్టర్ గారితో ఒక చక్కని సంబంధాన్ని, ఆనాడు దావీదు యోనాతాను హృదయాలు ఎలా కలిసాయో అంత చక్కని సంబంధాన్ని, అలాంటి ఒక ప్రేమను మా మధ్య ప్రభు కలగ చేస్తూ వచ్చాను. అందుకే అన్న అడిగిన వెంటనే తప్పకుండా వస్తాను. ఈరోజు శుక్రవారం మా చర్చలో పగలు రాత్రి పగలు అమూల్యమైన సందేశం సంఘానికి అందించాం. ఇది రాత్రి తప్పకుండా వస్తాను. నాకు సంతోషం వస్తుంది ఈ ఆశీర్వాదకరమైన సంతోషకరమైన గుడికిలో పాల్గొనడం అనేది నాకెంతో సంతోషం కదా అని మీ మధ్యకి రావటాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నా. ఇంత మంచి సహవాసాన్ని దైవ సేవకులకి, నాకు, సంఘంగా, మీకు, మనకి ఇలా కలగజేసిన దేవుడు స్తుతి నందును గాక. ఆమేన్ అనండి. నిజంగా సంఘ పిల్లలుగా మిమ్మల్ని బట్టి కూడా చాలా సంతోషిస్తున్నాను. చాలా అమూల్యమైనటువంటి సాక్ష్యాన్ని దైవజనులు మీ గురించి నాకు తెలియజేశారు.
इंतक मुंदे रेंडु मातलु वारु चेप्पेशारु कदा चाला अमूल्यमैन विषयालु मी गुरिंचि नाकु तेलियजेशारु चाला नमकस्तुलनि అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దైవదేవుని అందరికి ఉండుగాక. ఒక వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మరి ఈ సమయం 9 గంటలు అయింది, 1 గంట అలా దేవుని వాక్యం ప్రతి దాటకుండానే మనం ముగించుకోవడానికి పరిశుద్ధాత్మని సహాయంతో మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వాక్యం. ఇది దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లేను. తల్లి అందరూ ఎలక్ట్ ఉన్నారా? డాక్యుమెంట్కి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకసారి చేసి చూపించిన అందరూ సిద్ధంగా ఉన్నట్టేనండి. నేను ఒకసారి ఈ మాటలు అందరూ చెప్పండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడను కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లేను. ఒకసారి చెప్పండి, ఈ దానియేలు వర్ధిల్లేను. మళ్ళీ ఈ దానియేలు వర్ధిల్లేను. ఒక్క మాట ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం మనకి చూసుకుంటాం. ఒకసారి అందరు తల కూసుకొని చేతులు ఎత్తి, ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని అందరు కూడా కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిలబడిన నన్ను మీ సిలువ కేంద్రంలో మరుగు చేయండి. మీరు మాతో మాట్లాడండి, తోడుగా ఉండి సహాయం చేయండి. వెనుకల చెవి గ్రహించే మనస్సులు మాకు అనుగ్రహించండి. ఈ కూడిక ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరుస్తూ దైవజనులు పెట్టుదాన్ని, పాస్టర్ గారిని, పిల్లలు, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఒక ప్రత్యేకమైన దీవెనతో నిర్మించండి. మీ కృపగల చేతులు మీ కుటుంబాన్ని అప్పగిస్తూ ముందున్న సమయం అంతా మీ చేతుల్లో పెట్టుకుంటుంది. యేసు నామాన్ని ప్రార్థనామాను అడుగుచున్నామో తండ్రి. ఆమే. హల్లెలూయా. మంచిది పిల్లలు. మరి ఒక చక్కని పాట పాడనా నేను. ఈ కాంగో తెలిందా తమ్ముడు బాబు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఉన్నారా బాబు? ఈ కంచెలో ఒకటి ప్లే చేయండి, అది ఒకటి ప్లే చేయండి, సరిపోతుంది. హామీ అందరూ కూడా కలిసి ప్రభుని మనం ఓ చక్కని పాటతో. దేవుడు నాకు ఇద్దరు పాపలు అనుగ్రహించారు. మా చిన్న పాప పేరు ప్రతీక్షగా, పెద్దమ్మ పేరు ప్రసన్న. మా చిన్న పాప రాసినటువంటి పాటల్లో నుంచి నా జన్మకు కారణం నీవే యేసయ్యా పాట పూర్తిగా సమర్పిస్తుంది. అన్న ఈ కుటుంబంలో సందర్భంగా నిజంగా మనం ఈ లోకంలో జన్మించామంటే కారణం ఎవరు చెప్పండి? దేవుడే అనండి మాట. ఎవరు? దేవుడే. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అని 100వ కీర్తనలో ఉంటుంది. ఆయనే మనలను పుట్టించే, మనము ఆయన వారం. నిజంగా మన జన్మకు కారణం ఆయనే కనుక ఈ పాట పాడి ప్రబోధిస్తుంది. దక్షిణలు ఎత్తి స్తోత్రం చెప్పండి, పురుషులు కూడా చెప్పండి హల్లెలూయా. నా జన్మకు కారణం యేసయ్యా మీరే, నా జీవితాశయం యేసయ్యా మీరే. ఎక్కువ స్పీడ్ అలా లేకుండా ఆయన సముద్రం పక్కన చిన్న అలవలా వస్తే పాపంటే కదా, వీళ్ళందరూ ఆరాధన చేసుకుంటూ ఆయన అంటే నువ్వు గట్టి కొడితే నాకు కొంచెం భయం అయిపోతుంది. మీ అంత స్పీడ్ నేను అనుకోలేదు. ఉపయోగిస్తూ హల్లెలూయా. నా జన్మకు కారణం నా జన్మకు కారణం నీ జీవితాశయం.
నా జన్మకు కారణం ఎవరు? యేసయ్యా నీవే. కనుక మన జీవిత ఆశయం, నా జీవిత ఆశయం యేసయ్యా నీవే. నిన్నే ప్రేమించెదను, నిన్నే స్తుతించెదను, నిన్నే పూజించెదను, నీకై జీవించెదను. హల్లెలూయా ఆరాధన యేసు నీకే. హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా. సమయాన్ని బట్టి నేను చరణం అయిపోయి అనుపల హల్లెలూయా ఆరాధన అని మళ్ళీ రెండో చరణం మూడో చరణానికి వచ్చాను. అయితే ప్రతి చరణానికి పల్లవిని టచ్ చేయాలి మనం. ఇది మా చిన్నపాప రాసినటువంటి అమూల్యమైన పాటలు. ఇదో చూడండి చంద్రబాబు, నిజంగా గర్భములో నుండి బయలుపడక మునిపే నీ కొరకు నన్ను ప్రతిష్ఠించావు. నిజంగా పెట్రి గారిని నేను గమనించినప్పుడు, అన్నయ్యని ఆ పదం పాడుతూ ఉన్నప్పుడు, గర్భములో నుండి బయలుపడక మునిపే దేవుడు ఆయన కొరకు మిమ్మల్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ పరిచర్య రానున్న రోజుల్లో ఇంకా దేవుని చేతులు తప్పులు పెట్టబడిన నూరిపిడి గ్రాములాగా వాడబడుతూ ఆయన మహిమ కొరకు మీరు మండుచూ ప్రకాశించే దీపమై ఉందరుగా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చక్కని సమయంలో అన్నయ్య నాకు ఇచ్చిన సమయాన్ని దాటకుండా చక్కని సందేశాన్ని కూడా మనం తీసుకున్నాం. చూడండి మనం చదువుకున్న వాక్యం దానియేలు గ్రంథం 6:28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్తిల్లాడు. దానియేలు వర్తిల్లాడు. ఏ దానియేలు? ఈ దానియేలు. మళ్ళీ ఏ దానియేలు పడితే ఆ దానియేలు అనుకుంటామని పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. ఈ దానియేలు ఏ దానియేలు అయ్యా అంటే, మనందరికీ తెలుసు ఈ దానియేలు గ్రంథంలో మనకు కనపడుతున్న శ్రేష్టమైనటువంటి భక్తుడు, నిర్దోషమైనటువంటి వ్యక్తి, దేవునికి చాలా ప్రియుడుగా ఉన్నటువంటి వాడు భక్తుడైనటువంటి ఈ దానియేలు. దేవుని స్తోత్రం. వాస్తవంగా ఈ దానియేలు యెరూషలేముకు చెందినవాడు. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు యెరూషలేము మీదకు దండెత్తి ఆ యెరూషలేము నుండి అనేక మంది ప్రజలను బానిసలుగా తీసుకుని వచ్చాడు. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులను, ఆ ఉపకరణాలన్నింటినీ కూడా తెచ్చేసుకున్నారు. అలా యెరూషలేము మీదకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ బానిసలుగా తీసుకొచ్చినటువంటి సమయంలో
ఆ బానిసలుగా బబులోను దేశానికి వచ్చినటువంటి వారిలో దానియేలు ఉన్నాడు, షద్రకు ఉన్నాడు, మేషాకు ఉన్నాడు, అబేద్నెగో కూడా ఉన్నాడు. అలా బానిసలుగా వచ్చినటువంటి దానియేలు గురించి రాయబడి ఉంది, దానియేలు వర్ధిల్లాడట. చేతులైతే హల్లెలూయాలండి. ఎప్పుడెప్పుడు వర్ధిల్లాడయ్యా అంటే, దర్యావేషు ప్రభుత్వ కాలంలో వర్ధిల్లుతున్నాడు, కోరేషు ప్రభుత్వ కాలంలో వర్ధిల్లుచున్నాడు. చూడండి, నెబుకద్నెజర్ కాలంలో వచ్చాడు, తర్వాత దర్యావేషు ప్రభుత్వ కాలంలో వర్ధిల్లుతున్నాడు, కోరేషు ప్రభుత్వ కాలంలో వర్ధిల్లుతూ వచ్చాడు. ఒక మాటలో సింపుల్ గా, ఎందుకంటే నేను చాలా తక్కువ టైంలో ముగించాలి కనుక ఎక్కువ సాధన తీసి వివరంగా చెప్పేంత సమయం తీసుకోవాల్సిన ఆ సమయం కాదు కనుక చెప్తున్నాను. వాస్తవంగా వచ్చిన మనకు అంటుంది, రాజులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ దానియేలు వర్ధిల్లటంలో ఆశీర్వదించబడటంలో ఏ మార్పు కలగలేదు. చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడు సాధారణంగా మనతో మాట్లాడేవారు, అయ్యా ఆ ప్రభుత్వ కాలంలో బ్రహ్మాండంగా ఉంది కదండి, ఆ ఈ ప్రభుత్వ కాలంలో అంతగా, లేదా ఈ ప్రభుత్వ కాలంలో చాలా బాగుందండి మాకు, ఆ ప్రభుత్వ కాలంలో అంతగా లేదు. ప్రియాల నేనంటాను, మనం సరిగా ఉంటే, దేవుడు మనల్ని వర్ధిల్లా చేస్తుంటే, ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా, నాయకులు మారుతున్నా, సీఎంలు మారుతున్నా, విలువైనటువంటి వాతావరణాలు ఏవైనా మార్పులు చేర్పులు దేవుడి చిత్తంలో జరుగుతూ ఉన్నా, దేవుడు ఒక వ్యక్తిని వర్ధిల్లా చేయాలి అనుకుని వర్ధిల్లా చేస్తుంటే, ఏది మారినా, ఎవరు మారినా, ఏ అధికారం మారినా మనం వర్ధిల్లుతూనే ఉంటాం. చెప్పినది హదలోయనండి. చూడండి, దర్యావేశ వచ్చాడు, ఆయన ప్రభుత్వ కాలం అయిపోయింది, కోరేష్ వచ్చాడు, ఆయన ప్రభుత్వ కాలం అయిపోయింది, ఒకరిపట్టి ఒకరు వస్తూ కాలం గడిచిపోతూ ఉన్న దానియేలు మాత్రం ఏమవుతున్నాడంటే వర్ధిల్లుతూనే ఉన్నాడు. సింపుల్ గా చెప్పండి, కారణం ఏంటి? దేవుడు దానియేలుని వర్ధిల్లా చేస్తున్నాడు. చెప్పండి ఒక మాట, ఎవరు వర్ధిల్లా చేస్తున్నాడు చెప్పండి? దానియేలుని ఇంతగా వర్ధిల్లా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడే. నిజమే, దేవుడు ఒక వ్యక్తిని వర్ధిల్లా చేస్తే ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. దేవుడే, 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 నాకెంతో ఇష్టమైన మాట. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టుబడి ప్రయాస, అయ్యా దేవుడు గృహప్రవేశం కాదు కదా, ఏంటి ఇల్లు ఇల్లు అని నిలుస్తున్నారు మీరు అనమాట. నాకు ఇల్ల లేకపోతే ఇంకోటని కాదు, ఆ విలువైన పాయింట్ చూడండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టుబడి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట, యెహోవా చేయకపోతే, యెహోవా కాపాడకపోతే, ఆయనే ఆయనే ఆయనే. బైబిల్ అంటుంది, మా దేవుని వలన మేము స్వర కావ్యాలు జరిగిస్తాము. హల్లెలూయా. పౌలు గారు అంటారు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము, ఫిలిప్పీ 4:13. ఆయనే దేవుడే, దేవుడే, దేవుడే. అవును, ఏ వ్యక్తి అయినా ఒక విజయం పొందాలంటే, ఏ వ్యక్తి అయినా ఒక సక్సెస్ అవ్వాలంటే, ఏ వ్యక్తి అయినా వర్ధిల్లాలంటే, ఏ వ్యక్తి అయినా ఆశీర్వదించబడాలంటే, ఏ వ్యక్తి అయినా ఒక పేరు ఘనతో దీవెనం, అటు స్పిరిచువల్ గా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, ఏ కోణంలో వర్ధిల్లాలి అన్నా ఆ వ్యక్తిని వర్ధిల్లా చేయవలసిన వాడు కేవలం దేవుడు ఒక్కడే. దేవుడు లేకుండా నేను వర్ధిల్లుతాను అనుకుంటే అది చాలా పొరపాటు, అది అసలు ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశము ఉండదు. దేవుడు లేకుండా, దేవుడి సహాయం లేకుండా నేను ఏదో సాధించగలను చేయగలను అనుకుంటే మాత్రం దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు లేకుండా ఏ వ్యక్తి ఏమి, అందరూ చెప్పండి, ఏ వ్యక్తి ఏమి చేయలేదు. మీరు తర్వాత యోహాను సువార్త 15:5 చదువుకోండి, అందులో రాసుకుంది, నాకు వేరుగా ఉండి మీరేమి, ఒక మాటే, ఒక మాటే, నాకు వేరుగా ఉన్నారా మీరేమి చేయలేదు, నాతో ఉన్నారా నేను మీకు సహాయం చేశానా మీరేదైనా చేయాలి. ఒక బానిసగా వచ్చినటువంటి యవనస్తుడు బబులోను సామ్రాజ్యంలోనే ముఖ్యమైన స్థానానికి వచ్చి, దీవెనకరమైన ప్లేసులోకి వచ్చి, ఉన్నతంగా ఆశీర్వదించబడి, ఆ రాజగృహంలో పనిచేసుకుంటూ వర్ధిల్లి ఆశీర్వాదకరంగా మారాడు దానియేలు అంటే, దానియేలును దేవుడు వర్ధిల్ల చేశాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి పాఠం ఏమిటి మనకి, ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి ఈ వాక్యం ద్వారా అంటే, దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడే మన దేవుడు కూడా. చెప్పండి, మన దేవుడే ఎవరండి? ఈ దేవుడే మన దేవుడు. దానియేలు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో మనం కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒక మాట చెప్పేయండి త్వరగా, మన దేవుడికి పక్షపాతం ఉందా? మన దేవుడు పక్షపాతి కాదు. దానియేలుని వర్ధిల్ల చేశాడు అంటే మనల్ని కూడా తప్పకుండా ఏం చేయగలడు, వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అన్ని రకాల దీవెనలు ప్రభు ఇవ్వగలడు. నేను కాదు చెప్పినట్టుగా భౌతిక పరమైన దీవెన సమృద్ధికి ఇవ్వగలడు, ఆధ్యాత్మికమైన బ్లెస్సింగ్స్ ఇవ్వగలడు,
మానసిక బలమైన దీవెనలు కూడా ఏ దీవెనైనా దేవుడు ఇవ్వగలడు. నేను నిండు మనసుతో తక్కువ సమయంలో క్లోజ్ చేయాలి కాబట్టి నిండు మనసుతో మిమ్మల్ని దీవిస్తూ ఒక మాట అంటున్నాను. దానియేలుని దర్యావేశు ప్రభుత్వ కాలంలో బొందెల చేసిన దేవుడు, కోరేషు ప్రభుత్వ కాలంలో బొందెల చేసిన దేవుడు, రాజ్యాలు రాజులు ప్రభుత్వాలు మారుతూ ఉన్న దానియేలును బొందెల చేసి బొందెల చేసి బొందెల చేసి ఇంకా బొందెల చేస్తున్న దేవుడు ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని అందరినీ బొందెల చేయును గాక. ముఖ్యంగా దైవ సేవకుల కూడికి ఇంతకుముందే మనం అనుకున్నాం భౌతికంగా పుట్టినరోజు, స్పిరిచువల్ గా పుట్టినరోజు. ఇది పేటర్ గారి బర్త్డే సమయమే. నిండు మనసుతో ఒక దైవజనుడిగా, తోటి సేవకుడిగా, వయసులో పెద్దవాడిగా, ఒక అన్న సమానుడిగా దేవుని వాక్యాన్ని నా ముందు పెట్టుకొని దానియేలును బొందెల చేసినటువంటి దేవుడే మన దేవుడు కనుక ఖచ్చితంగా ఈ వచనాన్ని నువ్వు చెప్పాలి అని ప్రభువు నన్ను ప్రేరేపించిన ఆ విధానాన్ని నా మనసులో ఉంచుకొని నేను చెప్పగలిగిన మంచి మాట, గడిచిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అటు సేవలోనూ ఒక నూతన సంవత్సరంలోని కన్నయ్య చెప్పారు 17 సంవత్సరాలు దాటింది. ఆ సమయం కూడా ఈ మధ్య కాలంలోనే వచ్చింది. అన్ని ఒడిదుడుకుల్లో దేవుడు 15 ఇయర్స్ 17 సంవత్సరాలు ఈ పరిస్థితిని కాపాడుతూ వచ్చాడు అని. తర్వాత అటు కలి గర్భంలో నుంచి జన్మించిన ఆయుష్ కానివ్వండి, స్పిరిచువల్ గా కానివ్వండి, ఈ రీతిగా ఒక నూతన సంవత్సరాన్ని ప్రభు ఇచ్చారు. పరిచర్యకి మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. ఈ నూతన సంవత్సరం దైవజనుడిని తన కుటుంబాన్ని చాలా బలంగా వాడుకుంటూ ఇదిగో మన సహవాసం ఈ పరిచర్యను దేవుడు 30, 60, 100 అంతులు ఆశీర్వదించును గాక. ఇంటి మనసులో దీవిస్తున్నాను దైవజనుడు ఇంకా దేవుని చేతిలో బలంగా వాడబడుతుంది గాక. దానియేలును అంచెలంచెలుగా బొద్దెల చేసిన దేవుడు, ఇంకా అమ్మగారు చక్కని పాట పాడుతూ వచ్చారు, అంచెలంచెలుగా దీవిస్తాడు దేవుడు అని ఆ పాటలు ఎంత మంచి మాట, నేను చాలా సంతోషిస్తాను. అంచెలంచెలుగా దీవిస్తాడు నిజంగా వచ్చిన ప్రారంభంలో ఇలా లేదు కదా, ఇప్పుడు ఇలా ఉంది. రానున్న రోజుల్లో ఈ పరిచర్యని దైవజనుల కుటుంబాన్ని ఇంకా అనేక రకాలైనటువంటి మార్పులతో ఇంకా ఆధ్యాత్మికంగా భౌతికంగా దేవుడు ఆశీర్వదించి బొద్దెల చేయను గాక. ఆమేన్ అనండి. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ వచ్చిన ఆశీర్వాదం ఈ కూడికలోకి వచ్చిన మీ అందరికీ కలుగును గాక. అన్నయ్య మిమ్మల్ని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాను. వాస్తవంగా నేను కొయ్యంబత్తూరులో ఉండాలి ఈ రోజున, కానీ సంఘబిడ్డలే పైగా మీరు ప్రార్థన చేసుకుంటే అలా ఉండండి. ఈ సంతోషకరమైన ప్రార్థన కూడిక మేము జరిగిస్తామయ్యా, మేము చూసుకుంటాము అని సంఘబిడ్డలందరూ అనేసరికి నేను దాటలేకపోయానయ్యా, వెళ్ళలేకపోయాను. సంఘబిడ్డలను చూసుకుంటూ హాయిగా వాళ్ళన్న మాటను బట్టి నాకు కూడా ఆశ ఉంది కాబట్టి సంఘపిల్లలు అలా దైవ చిత్తం అని నేను సరే అన్నాను. సంఘస్థులు వాళ్ళందరూ బాధ్యత కలిగి చూసుకున్నారు, వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వారు అని నాకు చెప్పారు, లైన్లో మీకు చెప్పారు. ఆ మంచి సాక్ష్యాన్ని బట్టి సంఘంలో అన్నయ్య అన్నట్టు ఒడిదుడుకులన్నిటి మధ్య నిలబడి ఉన్నటువంటి మిమ్మల్ని కూడా దానియేలును దీవించినట్లుగా దేవుడు వర్ధిల్ల చేయను గాక. ఒక్కసారి చేతులు ఎత్తి ప్రభువు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ప్రియుల ఈ రాత్రి మన ముందు ఒక చక్కని ప్రశ్న కూడా మనం వేసుకుంటాం. దానియేలును దీవించిన దేవుడు, దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడు మనల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు, అందులో ఇది అనుమానం లేదు అనండి. అందులో ఏ అనుమానం? నేను మధ్యలో ఒక మాట చెప్పాను, దేవుడు పక్షపాతి కాదు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. అయితే ఆ దీవెన మనం పొందినట్లు మనం ఏం చేయాలి? సంఘక్షేమం ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? అసలు ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, దానియేలు ఎలా ఉంటే దీవించాడో కొన్ని మాటలు, ఒకటి రెండు మూడు విషయాలు సమయాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తాను. అసలు దానియేలు దేవుడు అంతగా ఆశీర్వదించడానికి ఏం చూశాడు దేవుడు దానియేలులో? మనం దీవించబడటానికి దానియేలు జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏమిటి అంటూ ఒక్క రెండు మూడు మాటలు అలా మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తా. దానియేలులో ఉన్నటువంటి లక్షణాలలో నెంబర్ 1 మనం తెలిసినవే, ధ్యానం చేసుకుంటాం. ఏదో నేను కొత్తది తెలియదు, ఏదో ఒక పెద్ద విషయాన్ని తెచ్చి మీకు చూస్తున్నానని నేను అనుకోవట్లేదు. దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. దానియేలులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం 1:8 మనం ఇలా చూడవచ్చు. అవి అందరూ చూడండి, దానియేలు గ్రంథం 1:8 ఇలా మనం చూడవచ్చు. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా
వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుకుల అధిపతిని వేడుకున్నాడట. వా చేతిని ఒకసారి హల్లెలూయా అంటారా? వేడుకున్నాడట నపంసుకుల అధిపతిని. దానియేలు మీద అధికారిగా ఉన్నటువంటి ఆ నపంసుకుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? అయ్యా, రాజు భుజించే భోజనము, ఆయన పానము చేసే ద్రాక్ష రసము మాకు వద్దు అని వేడుకుంటున్నాడు. ఎందుకు అలా వేడుకుంటున్నాడు అంటే, అవి తీసుకొని తనను అపవిత్ర పరుచుకోనకూడదని దానియేలు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. చెప్పండి, మాట ఏం కలిగి ఉన్నాడు తల్లి? ఒక ఉద్దేశం, ఒక తీర్మానం చేసుకొని ఒక ఉద్దేశం కలిగి, బలమైన ఒక కోరిక కలిగి, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమని? నేను అపవిత్రంగా ఉండకూడదు. చెప్పండి ఒక మాట, నేను అపవిత్ర పరుచుకోకూడదు అన్న బలమైన ఉద్దేశం ఉంది రాజు భోజనాన్ని ఉద్దేశించినా. దానియేలులో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దానియేలు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడిన వ్యక్తి, పరిశుద్ధంగానే జీవించాలని కోరుకున్న వ్యక్తి, పరిశుద్ధంగానే జీవించిన వ్యక్తి కూడా. చరిత్ర స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు, పరిశుద్ధంగానే జీవించాడు. ఏంటి అసలు ఇక్కడ ఈ మాటలో ఉన్న అర్థం? రాజు భుజించే భోజనం తీసుకుంటే ఎందుకు అపవిత్రులు అవుతాడు? ఏం జరిగిందంటే, నేను ఇంతకు మునిపే ఉపోద్ఘాతంలో మీకు చెప్పినట్టుగా, బబులోను దేశం నుండి, బాబు వింటున్నారు మీరు అందరూ తమ్ముళ్ళు, బబులోను దేశం నుండి నెబుకద్నెజరు బానిసలుగా తెచ్చిన వారిలో దానియేలు ఉన్నాడు. షద్రకు మేషకు అభ్యర్థులు కూడా. ఒకసారి రాజు ఏం చేశాడంటే, ఇస్రాయేలు ప్రజల్లో నుంచి బాగా జ్ఞానం కలిగిన వారిని కొంతమందిని ఎన్నుకొని, ఎందుకంటే నా రాజ్యంలో పని చేయటానికి, నా రాజ్య కార్యాలని నిర్వర్తించడానికి వారిని మనం ఉంచుకున్నాము. ఇస్రాయేలు ప్రజల్లో చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్ని, మంచి వారిని చూసి వారిని తీసుకొని వారికి మన కల్దీల భాష నేర్పించి, బబులోను దేశంలో ఉంది కల్దీల భాష, మన భాషను వాళ్ళకు నేర్పించి, నేను పంపించేటటువంటి నా సమూహం నుండి వచ్చేటటువంటి ఆహారం వాళ్ళకి బలమైన ఆహారం పెట్టి ద్రాక్షారసం అందించి వారిని చాలా ఆరోగ్యవంతులుగా చేసి, ఇట్లా 3 సంవత్సరాలు చేసిన తర్వాత, చెప్పండి తల్లి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు చేయాలి. ఇట్లా 3 సంవత్సరాలు నేను పంపిన ఆహారం వాళ్ళకు పెట్టు, బ్రహ్మాండమైన మాంసాహారం నా సమూహం నుంచి పంపిస్తాను, నేను తాగే ద్రాక్షారసం పంపిస్తాను వాళ్ళకి ఇవ్వండి, చాలా ఆరోగ్యంగా బలంగా పుష్టిగా వాళ్ళు ఉంటారు, కల్దీల విద్యను ఇవన్నీ కూడా మీరు వారికి నేర్పించండి. ఆ 3 సంవత్సరాల తర్వాత వారిని నా ముందుకు తీసుకొచ్చినప్పుడు వారిని నేను మన రాజ్యంలో చక్కని వాతావరణంలో వాడుకుంటాను వారిని అని చెప్పాను. అలా ఎన్నుకున్న వారిలో దానియేలు ఉన్నాడు, శత్రుకు మేషే అభ్యర్థులు. ఓకే, అలా ఎన్నుకున్నారు వీళ్ళ బానిసలుగా వచ్చిన వారికి రాజు దగ్గర నుంచి ఒక అమూల్యమైన బంపర్ ఆఫర్ లాగా తెలుసు. ఇప్పుడు రాజు సన్నిధిలో ఉండి బ్రహ్మాండంగా ఒక జాబ్ చేసుకుంటూ చక్కని పదవిని అధిరోహించి రాజు సమూహంలో రాజకార్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ చక్కగా ముందుకెళ్ళిపోయే ఒక అమూల్యమైన అవకాశం వాళ్ళకు దొరికింది. దాంతో పాటు శ్రేష్టమైన భోజనం, బ్రహ్మాండమైన మాంసాహారం, ద్రాక్షరసం, కావలసిన భోజనం, ఇక ఇంక ఏం పొందు చెప్పండి. అలాంటి వాతావరణం వీళ్ళకి ఏర్పడింది. అయితే మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా, వాళ్ళు రాజు దగ్గర నుంచి వచ్చింది బ్రహ్మాండంగా భుజిస్తున్నారు, తింటున్నారు, హాయిగా ఉన్నారు, సంతోషిస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు. కానీ దానియేలు శత్రుకు మేషకు అభ్యర్థులు. మన టాపిక్ దానియేలు కాబట్టి దానియేలు అనే పదం వాడతాను. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తు పెట్టుకుంటూ. ఈ దానియేలు మాత్రం బలమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, రాజు దగ్గర నుంచి వచ్చిన భోజనము తిని నన్ను నేను అపవిత్ర పరుచుకోకూడదు. కలిగి వింటున్నారా? నన్ను నేను అపవిత్ర పరుచుకోకూడదు. అసలు రాజు దగ్గర నుంచి వచ్చిన భోజనం తింటే అపవిత్రత ఎందుకు జరిగింది అంటే, ప్రియాలా ఒకే ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, రాజు పంపించే భోజనం కానీ ద్రాక్షారసం కానీ ఆ ఆహార పదార్థాలు విగ్రహ సంబంధమైనవి. ఈ ఒక్క మాట చెప్పండి, ఏ సంబంధం? ఎందుకంటే వాళ్ళు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని ఎరిగిన వారు, ఆరాధించేవారు కాదు కదా. అది విగ్రహ సంబంధమైనటువంటి ఆహారాన్ని రాజు పంపిస్తూ వచ్చాడు. మరి దేవుని పిల్లలు విగ్రహ సంబంధమైన ఆహారం తినొచ్చా చెప్పండి? బైబిల్ ప్రకారం అలా చేయొచ్చా? చేయకూడదు. మరి దానియేలు ఎవరు? శ్రేష్టమైనటువంటి భక్తి పరుడు, దేవుని బిడ్డ, ఎలా తింటాడు ఆయన? కనుక వెంటనే అన్నాడు, అయ్యా ఆ భోజనం మాత్రం మాకు అక్కర్లేదు. మరి ఈ భోజనం పెట్టకపోతే, ఇంత బలమైన ఆహారం మీరు తినకపోతే, మీ ముఖాలన్నీ నీరసించకపోతే, రేపు రాజుగా అడిగితే ఏం చెప్పాలి?
మన ఆకురలు పెట్టండి కావాలంటే 10 రోజులు ఆకురలు పెట్టి మమ్మల్ని పరీక్షించండి వాళ్ళందరికీ మాంసం తింటారగా పెట్టండి 10 రోజుల తర్వాత అసలు ఎవరు మొఖాలు కలకలాడతాయో మీరే చూడండి ఎవరికి ఆరోగ్యం ఉంటుందో మీరే చూడండి కనుక తప్పకుండా నాకు ఇది మాత్రం ఉండండి ప్రతిలాడుకుంటున్నాడు ప్రతిలాడుకుంటున్నాడు నాకు ఆ మాట చాలా ఇష్టం వేడుకుంటున్నాడట నపంసకుల అధిపతిని ఏం చేస్తున్నాడండి వేడుకుంటున్నాడు తల్లి వింటున్నారమ్మా వేడుకుంటున్నాడు అంటే పవిత్రంగా బ్రతకాలి నా దేవుడు దుఃఖపడకూడదు పరిశుద్ధమైన నా ప్రాణంగా బ్రతకాలి ఈ ఆహారం తిని నన్ను నేను కలి బంగారు చెప్పండి అపవిత్ర పరుచుకోకూడదు అన్న ఉద్దేశం అసలు ఈ వ్యక్తికి ఎంత బలంగా ఉందండి వేడుకుంటున్నాడు వేడుకొనుట అనే పదానికి అర్థం తెలుసా మీకు బ్రతిమలాడుతుంది ప్లీజ్ అంటే అయ్యా నేను వేడుకుంటున్నాను అయ్యా పదానికి అర్థం అని నేను ఇది తింటే అపవిత్రుడు అయిపోతాను నా దేవుడు దుఃఖపడతాను నేను ఈ పని చేయకూడదు నేను పరిశుద్ధంగానే బ్రతుకాను దానియేలు అంటే ఎవరండి పరిశుద్ధుడు నిర్దోషి అయిన దానియేలు అసలు ఒక్క విషయంలో కూడా ఇంకో లోపం పట్టుకొని వ్యక్తి ఎవరైనా ఉంటే దానియేలు అని చెప్పచ్చు యోసేపును కూడా చెప్పచ్చు వద్దయ్యా ప్రతిలాడుకుంటున్నాడు అయ్యా ప్లీజ్ నేను ఆ భోజనం తిని మాత్రం అపవిత్రుని అవ్వకూడదు నా దేవుడు దుఃఖపడతాడు వద్దు ఆత్మ పెట్టండి నాకు వాళ్ళకంటే నేను బలంగా ఉంటాను నేను ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చేది దేవుడే పని ఈ పాడు మాంసాహారం కాదు కదా వద్దని ప్రతిలాడుకుంటే అలాగే ఆవు కూరలు పెట్టి చూసిన తర్వాత వారి మాంసం తిన్న వారి కంటే ఈ ముఖాలే కలకలాడుతుంటే వారి జీవిత కాలం అంతా కూడా ఆ 3 సంవత్సరాలు వారిని సిద్ధపరిచే ఆ టైంలో వీరు ఆవు కూరలే తిన్నారు రాజు భుజించే మాంసాహారం ముట్టుకోలేదు చప్పట్లు పడదాం ఒకసారి గట్టిగా గట్టిగా పొందేది హల్లెలూయా పరిశుద్ధత మీద దానియేలు ఎంత దృష్టి పెట్టాడండి దేవుడు ఎందుకు వర్తిల చేయడు దేవుని సంతోషం కోసం ఈ వ్యక్తి ఇంత బ్రతుకుతుంటే ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయండి అసలు ఆజ్ఞ ఎవరిది రాజుగారు కుదరదని అధిపతి చెబుతూనే ఉన్నాడు రాజుగారు ఆజ్ఞ ఒకటి రెండు ఒక అమూల్యమైనటువంటి జాబులు వాళ్ళకు వచ్చేస్తాయి మీకు అర్థమవుతుంది ఈ పాయింట్ అమూల్యమైన ఉద్యోగాలు వస్తాయి బానిస బ్రతుకులు నుండి రాజుగారి దగ్గర బ్రహ్మాండంగా ఆ రాజకార్యాలన్నీ జరిగించే అమూల్యమైనటువంటి ఉద్యోగం రెండు మూడోది వచ్చిందేమో బ్రహ్మాండమైన మాంసాహారం పెద్దోళ్ళు ఏదో సామెత చెప్పారు మంచోడు గురికంట మాంసం దగ్గర బయటపడిందట అవునా కదా ఇస్రాయేల్ ప్రజలు కూడా మీరు చూడండి ఎప్పుడు మాంసాపేక్షతో మాంసమో 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 మాంసం మీద ఎంత అపేక్ష ఏమండి ఈ రోజున ఆదివారం ఆరాధన కూడా రాకుండా మాంసం మీరు పడుకునేవాళ్ళు లేడా పౌలు గారు అందుకే అంటారు యేసుప్రభు మీ దేవుడు కాదు మీ కడుపే మీ దేవుడు ఆరాధన టైం కూడా దాటించి తెచ్చుకొని వండుకొని తిని రిలాక్స్ అయిపోయి ఎప్పుడో వక్తామలనుకునే తిండికి ప్రాధాన్యతనిచ్చే ప్రతివాడు నీ పొట్టనే నువ్వు ఆరాధించుకుంటున్నావు నీ కడుపునే నువ్వు ఆరాధించుకుంటున్నావు దేవుణ్ణి కాదు అందుకే బైబిల్ అంతా నువ్వు తిండి పోతు అయితే నీ గొంతుకు కత్తి అడ్డం పెట్టుకో అన్నాడు పిల్లలు ఈ రోజులు చూడండి ఎంతమంది దేవుడి కంటే ఆ తిండే ప్రాముఖ్యం అని నిజంగా అసలు మాంసం చూడకుండా ఏదో మైండ్ పోయినట్టు అది లేకపోతే కూడా ఏంటో ఒకప్పుడు ఇళ్ళలో ఎంత గొడవ చేస్తారు ఈ కూర ఎవరు తింటారు అది ఎవరు తింటారు అసలు అన్నం లేక చచ్చిపోతున్నారు జనం అన్నం లేక చచ్చిపోతుంటే ఎప్పుడూ పొప్పేనా పొప్పేంటి పచ్చడి కూడా లేక మనిషి నీళ్ళు దొరక చచ్చిపోతున్నారు ప్రపంచంలో ఇది ఇచ్చారు దేవుడు నీ స్తోత్రం అనుకోకుండా ఎప్పుడు ఏదో వచ్చేస్తామా అనో ఆ నాన్ వెజ్ మీద పడిపోయి అదే 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 అని అందుకే అన్నారు మంచోటి బుద్ధి మాంసం దగ్గర బయటపడింది అని సామెత అందుకే వచ్చింది కానీ ప్రియాల నిజంగా దానియేలు ముందుకు వచ్చింది బ్రహ్మాండమైన మాంసాహారం శ్రేష్టమైన ద్రాక్ష రసం ఎవరండి వద్దంటారు తల్లి వింటున్నారమ్మా ఎవరు వద్దంటారు ఎవరిని వద్దంటారు మాంసాహారం ద్రాక్ష రసం 3 సంవత్సరాలు కావాల్సినంత తిని ఎంజాయ్ చేయక ఏంటది రాజు ఆగిన ప్రభుకి ఏదో సాగు చెప్పచ్చు ప్రభు మాదేముంది బానిసలుగా మేము వచ్చేసాం కదా ఆయన ఆగిని మేము పాటించాలి ఆయన అజమాయిషీలో ఉన్నాము మరి అని ఏదో సాగు చెప్పి కూడా తినవచ్చు నేను రోజు ఫార్మాలిటీలో వద్దని కుదరదా ఆయన అన్నంలోనే తిన్నాం ప్రభు అని అటువంటి చెప్పచ్చు మనం ఎన్ని సాగులు చెప్తున్నాం ఈ రోజు భక్తి జీవితంలో ఆదివారం ఆరాధనకు రాని వాళ్ళకి ఏంటమ్మా రాలేదంటే 30 కథలు చూడాలి కదా సాకులు ఏముంది అసలు వాస్తవాలు అయితే కనపడవు కానీ మనలో సాకులు కావాల్సినవి ఉంటాయి కదా అట్ట ఏదో అడ్డం పెట్టుకోవచ్చుగా ఏదో అడ్డం పెట్టుకోవచ్చుగా దాని ఏదో కానీ ఏంటి అసలు ఆ కమిట్మెంట్ ఏంటి ఆ తీర్మానం ఏంటి ఆ బ్రతిలాడుకోవటం ఏంటి దేవుని కొరకే అన్యుల దేశంలో సైతం బానిసలుగా వెళ్ళినప్పుడు సైతం ఆ కష్టకాలంలో సైతం దేవుడి మీద ఆ ప్రేమ ఏంటి ఆ కష్టకాలంలో అన్ని బాగుంటే కూడా
తిరిగి తిరుగుతున్నాను ఈ రోజు నేను దేవుడి మీద ప్రేమ లేకుండా దైవజనులు చెప్పి చెప్పి చెప్పాల్సి వస్తుంది అని బానిసలుగా దేవుడు అప్పగించినప్పటికీ నా దేవుడు న్యాయవంతుడు అనుకుంటూ దేవుని సంతోషవాసం బ్రతికాడు దానియేలు అంటే ఇక దానియేలు వృద్ధుల చేయకపోతే ఇంకెవరు వృద్ధులు చేస్తాడండి ఆయన దానియేలు దీవించకపోతే ఇంకెవరు దీవిస్తాడండి దేవుడు మీరు ఆలోచించండి ఒకసారి ఏంటి ఇంత వాతావరణంలో పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకొని దేవుని కోసమే నిలబడతాడా ఇక మన దేవుడు ఆయన కోసం నిలబడి అద్భుతాలు చేయడా దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయానండి దేవుడికి అద్భుతాలు చేయలేండి ఇక ప్రియకుడు మీకు ఇంకో మాట చెప్పాలి నేను ఈ పాయింట్ తో ఈ మాట చూస్తున్నప్పుడు దానియేలు వయసు ఎంతో తెలుసండి 17 సంవత్సరాలు చెప్పండి ఒక మాట సింపుల్ గా 17 సంవత్సరాల యవనస్తుడు అప్పుడే నూగు నూగు మేసాలలా వస్తా వస్తా ఉండి ఉండొచ్చు ప్రియాల ఈ రోజున 17 సంవత్సరాల యవనస్తుని మనం పట్టుకోగలమా మీరే చెప్పండి మీ పిల్లలు ఎలా ఉన్నారో మీరు అంటారు ఆ ఒక్క మాటే సరిపోయింది నాకు 2 గంటలు టైం ఉంటే కనుక మామూలుగా చెప్పండి మీరు బ్రహ్మాండంగా చెప్పారు ఈ ఒక్క మాటే చాలు మనం 17 సంవత్సరాల పిల్లలు ఎలా ఉన్నారంటారు చెప్పండి ఏదో ఈ రోజు అసలు చిన్న పిల్లలు మాట్లాడుతున్నారా నేను కొన్ని గృహాలు దర్శించడానికి విసిట్ కానీ మా విశ్వాసం ఎలా కదంటే ఈ పిల్లోడు మాట్లాడలేదో మాట్లాడలేదో ప్రార్థన చేయనయ్యా మాట్లాడలేదు ఇంకా వేసాలు కూడా రాలేదు గడ్డం కూడా రాలేదు ఇంకా అసలు బుడ్డోళ్ళగా ఉన్నాడు నిక్కర కట్టుకొని ఉన్నాడు అని మాట్లాడలేదట ప్రియాల ఎక్కడ చూసినా ఈ రోజున పాపమే ఎలుబడి చేస్తుంది చిన్న పిల్లల సైతం చెడులో తిరగడం మనం చూస్తున్నాం పిల్లల సైతం బిచ్చల పెట్టనంగా తిరగడం మనం చూస్తున్నాం త్రాగుడని సెల్ ఫోన్ అని ఇంటర్నెట్ అని ఫోటోగ్రఫీలు అని ఎంత అస్తవ్యస్తంగా జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు చూస్తున్నాం 17 సంవత్సరాల వయసులో బానిసగా వెళ్ళిన ఈ పిల్లవాడు ఏమండి ఇంత సిచ్యువేషన్ లో ఇంత ఒత్తిడిలో ఇంత ప్రెషర్ ఉన్నటువంటి పరిస్థితిలో నన్ను అపవిత్ర పరుచుకోకూడదు నన్ను నేను అని ఉద్దేశం ఆ మాట చూడండి ఎలా ఉందో ఉద్దేశం కలిగి ఏం కలిగినా ఉద్దేశం అసలు ఆ తీర్మానం ఆ ఉద్దేశం కలిగి నేను అపవిత్రుని అవ్వకూడదు అన్నటువంటి ఆ ఉద్దేశం ఎలా ఉందంటే జీవితం అంతా కాపాడుకున్నాడు దానియేలు ఇంత ముడత వత్స రాపు ఎక్కడైనా దానియేలు మనం పట్టుకోగలమా ఒకటైనా ఏంటసలు ఆ పరిశుద్ధత ఏంటసలు ఆ నిలబడిన విధానం ఏంట కమిట్మెంట్ దేవుడితో ఏంట తీర్మానం మళ్ళా జనవరికి చేసి 1వ తారీఖు 3వ తారీఖు ముందు పడ్డట 1వ తారీఖు తీర్మానం 3వ ముందు పడిపోయామయ్య 5వ తారీఖు అయిపోయింది మొత్తం మళ్ళీ మామూలు పాత జీవితమేనా 1వ తారీఖు ఏ తీర్మానాలు చేస్తుంటారు ప్రభా ఇక్కడ నుంచి చూసుకో ప్రభా నేను మామూలు కొట్టను తెల్లారి ఒక రోజు ముందు పెట్టబెట్ట 3 రోజు ముందు పడ్డా 5 రోజులు అయిపోయింది 10 రోజులు అయ్యాక మళ్ళీ మామూలే పాత పడేయడం అంతే ఏంటి అసలు తీర్మానం ఏంటి లెక్క ఏంటి ప్రీబెడ్డ నేను ఒకే మాట చెప్తున్నాను ఒక చిన్న పిల్లవాడు 17 సంవత్సరాల యవనస్తుడు పరిశుద్ధత మీద ఇంత దృష్టి పెట్టి బ్రతకలిగినప్పుడు నిజంగా మన జీవితాల్లో ఇంత బైబిల్ బోధలు మనం వింటున్నాం ఇంత పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నాం ఇంత ఆరాధన మనం జరుగుతున్నాయి దేవుడేమి లోటు లేకుండా సమృద్ధి వాక్యాన్ని ఇచ్చాడు కానీ పరిశుద్ధత ఎంతమందికి ఉంది ప్రీబెడ్డ గుర్తు పెట్టుకుని త్వరగా ముందుకెళ్లే ముందు అంటున్నాను పరిశుద్ధత లేకపోతే ఏ వ్యక్తిని దేవుడు దీవించే ఛాన్స్ లేదు చెప్పండి మాట దీవించే ఛాన్స్ నేను ఎలాగైనా జీవించి పాపంలోనైనా ఉండి చెడులోనైనా ఉండి కావాలంటే సినిమాలు చూసి కావాలంటే సిగరెట్లు కాల్చి కావాలంటే జోదవాడి సెల్ ఫోన్ లో రాత్రంతా ఇంటర్నెట్ లో భయంకరమైన భూత సాహిత్యానికి నేను ఇష్టపడిపోయి రాత్రంతా కూడా పోర్నోగ్రఫీలో నేను ఉండి తల్లిదండ్రులకు అవినేయులుగా ఉండి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఉండి నా ఇష్టం వచ్చినట్టుగా ఉండి చెడులో ఉండి ఏదో పేరుకు మాత్రం క్రైస్తవులుగా నేను ఉన్నాను ఎప్పుడో అప్పుడప్పుడు ఏదో దేవుని మందిరానికి వారానికి ఒకరోజు అది ఇంట్లో వాళ్ళ బాధ తట్టుకోలేక వస్తున్నాను దేవుడు నన్ను కూడా దీవిస్తాలే నన్ను కూడా వృద్ధిలో తెస్తాలే చెప్పండి దానియేలు వృద్ధులు నేను కూడా వృద్ధులు కాను అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే పేడకల మాత్రం అది నిజ జీవితంలో జరిగే ఛాన్స్ లేదు పరిశుద్ధత కలిగి ఉన్న బిడ్డలకే దేవుడు సహాయం చేస్తాడు పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువాను క్షమించమని గుర్తుపెట్టుకో ఈ మాటలు సింపుల్ గా గుర్తుపెట్టుకున్నాను క్షమించు ప్రభు అని కనుక నువ్వు వడిగి దేవుని పాదాలు పట్టుకోగలిగితే ఏ ఒక్కటి నీలో ఉందో ప్రేమిడ అపవిత్రత ప్రభు అన్నాడు నేను పరిశుద్ధున్నాయి ఉన్న ప్రకారం మీరును ఈ చివరి దినాల్లో ఇలాంటి బోధలు కూడా తగ్గిపోయి ఏ కాడికి శరీర సంబంధమైన బోధలు ఎక్కువైపోయి కానీ పరిశుద్ధతను గురించినటువంటి బోధలు కూడా తగ్గిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు ఎవరు చెప్పండి ఆయన పరిశుద్ధుడు గట్టిగా చెప్పండి ఎవరు దేవుడు ఎవరు ఒకే మాట ఎవరైనా మిమ్మల్ని అడిగి మీరు నమ్మిన దేవుడు ఎలాంటి వాళ్ళు అంటే ఒకే మాటలో చెప్పండి మేము నమ్మిన దేవుడు శరాపులు లాంటి హై క్వాలిటీ దేవదత్తలు కూడా
సోడా నీనంత పరిశుద్ధుడని చెప్పండి. చప్పట్లు కొట్టండి, గట్టిగా ఉండండి. హల్లెలూయా. ఆయన నీతిమంతుడని చెప్పండి, నిర్దోషి అని చెప్పండి, నిర్మలుడని చెప్పండి, పరిశుద్ధుడని చెప్పండి. కోపతపడి దేవదూతలు శరాఫులు కెరూబులు స్తుతిగానాలు పాడుతూ ఏవో పరిశుద్ధుడు 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 అని ఆ శరాఫులు సైతం రెండు రెక్కలతో ముఖాన్ని రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ ఎప్పుడు పరిశుద్ధుడు 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 ఒకే మాట. ఎందుకు అదే పదాన్ని గాన పండుగలు వేరే పదం లేదంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, దేవుని స్తోత్రం. ఆయన గురించి రాయబడిన గ్రంథం కాబట్టి దీని పేరు పరిశుద్ధ గ్రంథం అయ్యి ఇంకోసారి చెప్పండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధుడైన దేవుని గురించి, ఆయన మనస్సును గురించి చెప్పే గ్రంథం కనుక ఇది పరిశుద్ధ గ్రంథమైంది. ప్రియమైన స్కూటీకి అడుగుతున్నాను, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఏదైనా కొన్ని విషయాల్లో నీ హృదయ దోషాలలో పని చేస్తుందా? ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటున్నా, మందిరానికి వచ్చి వెళ్తున్నా, ఏదో కానుకిచ్చాననే అనుకుంటూ నేను కూడా ప్రభువు పెట్టనే బాగానే ఉన్నానని తృప్తిలో ఉండి నిన్ను మోసం చేసుకోవద్దు. పరిశుద్ధత మన ప్రాణంగా బ్రతుకుతుము కాక. ఈ భయంకరమైన చివరి రోజుల్లో పరిశుద్ధత కోసమే నడుంగట్టు. ఏదైతే అపవిత్రతై ఉందో చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, చేయకూడదు, వెళ్ళకూడదు, ఇది అపవిత్రత. తలపు వచ్చినా కూడా ప్రార్థన చేసుకొని దాన్ని జయించి దేవుని సహాయం తీసుకోవాలి. నిందారహితంగా ఉండాలి, పరిశుద్ధంగా మనం బ్రతకాలి. నేను పరిశుద్ధమై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధంగా ఉండండి అని ప్రభువు చెప్పాడు. పరిశుద్ధత మన ప్రాణం అయినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలైనా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేమో, అనేక ఆశీర్వాదాలు కూడా పొందే ఛాన్స్ మనకి. కనుక ఎంతమంది పరిశుద్ధంగా జీవించాలని ఇష్టపడుతున్నాను ఒకసారి చెప్పండి. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నిన్ను ఒద్దెలా చేస్తాడు, ఒద్దెలా చేస్తాడు. ఆ మధ్య రామ కొబ్బరిలో డబ్బా ఒకటి తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు కొంచెం నాకు ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకొని పడుకుంటే పాములు తిరుగుతున్నాయండి, నా మీద పాములు వచ్చినట్టుగా పాములు కనపడుతున్నాయి అన్నాను. వెంటనే వాళ్ళ ఆయన కూడా పక్కనే ఉండి, అయ్యగారు చేయబాకండి, దీనికి అసలు ప్రార్థన చేయబాకండి. రాత్రి 1 గంట దాకా పునః నా సినిమా చూసింది అయ్యగారు ఇంట్లో. రాత్రి 1 గంట దాకా పునః నా సినిమా చూస్తే పాములు కాకపోతే దేవుడు వస్తాడు, అయ్యా చేయబాకండి, అసలు ఈ ప్రార్థన చేయబాకండి. అవును, మరి ఈ సంగతి మీ ఆయన తెలుసు, పాస్టర్ గారికి ఏం తెలుసు, కొబ్బరి డబ్బ ఉండి పట్టుకొని తెలగదు కాదు. ఏమండి ఆ సినిమా సీరియల్ మానేలా? ఆలోచించండి మాట. ఎవరో ఒక ఆమె ఇలా అందంటే, యెహోవా నా కాపరి, జీవియే నా ఊపిరి. ఒకవేళ అంతే, జీవియే ఊపిరి. కరెంటు పోయినా కొందరుగా ఆ సీరియల్ చూడకపోతే నరాలన్నీ దాగేది. మరి కరెంటు పోయినా మనకు కొందరు సినిమా అంతగా మనం బాగుందనండి. సీరియల్లు సినిమాలు శుభ్రంగా మనం చూస్తుంటాం, పిల్లలేమో ఇంటర్నెట్ లో దొప్పడం మిస్ చేసి చూడండి. వస్తా ఉంటాడు బుద్ధ సమానం అపవిత్రే, కట్టేసి పడుకోరా, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, వద్దునానా అని చెబితే సరేనని ఫోన్ కట్టేసి పడుకుంటాను అంటాడు. దుప్పడం ముసుకెళ్తాడు. మళ్ళీ ఆ దుప్పట్లో మళ్ళీ ఒక దివ్య కాంతి ఎదుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఎదుగుతూనే ఉంటుంది. ఏంటి లైట్ లేకుండా ఎదుగుతుందంటే మళ్ళీ దుప్పట్లో ఆన్ చేశాడు. మళ్ళీ చార్జింగ్ మీటింగ్ ఆడగలుగుతాం ఏడగలుగుతాం. ఏంటో ఈ అపవిత్రత అంతా పెట్టుకొని మళ్ళీ ఆ సమయం వచ్చేప్పటికే ప్రభువా నన్ను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయి ప్రభువా. ఏం పాస్ అవుతావు, నువ్వు ఏం పాస్ అయితే లేదు, తప్పి కూర్చుంటావు. బంగారం లాంటి భవిష్యత్తు పోతుంది. దేవుడు దుఃఖపడుతున్నాడు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం కార్యాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? నీళ్ళైపోతాయి. ప్రియబిడ్డ గుర్తు పెట్టుకో, ఏ అపవిత్రమైనా చిన్నది కూడా ఉండటానికి వీలు. ప్రకటన గ్రంథంలో ప్రభు సంఘాలతో మాట్లాడుతున్నాడు, అన్ని బాగానే ఉంది, అయినను తప్పులు 10 నీ మీద మోపవలసి ఉందన్నడ. ఎన్ని తప్పులు? ఏంటంటే గురువులు చూస్తారు ఎన్ని తప్పులు అంటున్నా, అయినను నీ మీద తప్పు 1. ఒక్కటి సంఘాలతో ప్రభు చెబుతూ అన్నాడు. గుర్తు లేదా మీకు ఆ వాక్యం? అన్ని మంచి ఉండేది మెచ్చుకుంటూ వచ్చి, అయినను నీ మీద తప్పు 1 మోపవలసి ఉంది. ఇది ఒక్క తప్పుడు కూడా మోపకపోతే ఇన్ని మంచి ఉన్నాయిగా? ఆ ఒక్క పొరపాటు కూడా ఉండటానికి కుదరదు. ఎందుకంటే ఆయన అధిపతుడు, దాన్ని కూడా సరి చేసుకున్నాం. ఏదైనా సరి చేసుకున్నాం, దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాం, సరి చేసుకున్నాం. పరిశుభ్రతలో జీవితాం. పరిశుద్ధంగా ఉన్న వారిని దేవుడు వాడుకుంటాడు. ఇంట్లో ఒక మంచి గ్లాస్ ఉందనుకోండి, దాని నిండా మట్టి ఉంది, మీరేం చేస్తారు? సింపుల్గా చెప్పండి, ఏం అక్కర్లేదు దీనికి కంగారు. అలాగే వెళ్ళి మంచి నీళ్ళు ముంచుకొని తాగుతారా? ఒక కూర గిన్నె ఉందనుకోండి, ఒక డిష్ ఉంది మీకు అక్కడ, అందులో కూర వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినాలి. దాని నిండా మట్టి ఉంది, దుమ్ము ఉంది, మీరేం చేస్తారు?
వాడుకు కదా అసలు వాడు దాని వాడుకునే ఎప్పుడు వాటిని శుభ్రంగా తోమి మట్టంతా పోతే దాన్ని శుభ్రం చేసుకుంటే మీరు వాడుకుంటారు. ప్రియబిడ్డ దేవుడు కూడా మనల్ని వాడుకోవాలి. నిలబడిన నేను ఒక వాక్యం అందిస్తున్నాను, సేవలో ఉన్నాను, నన్ను వాడుకోవాలి, మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని కూడా దేవుని పనిలో వాడుకోవాలి. ఒక పాత్రగా ఒక భాగంగా మురికి పాత్రలు దేవునికి అవసరం లేదు, ఆయన వాడుకో. పరిశుద్ధమైన పాత్రలే కావాలి. హల్లెలూయా. ఒకడు అన్నాడు దేవునికి విలువైన పాత్రలు అవసరం లేదు, పరిశుద్ధ పాత్రలు కావాలి అని. చప్పట్లు కొట్టండి దేవుని కొరకు. హల్లెలూయా. ఖరీదైన విలువైన పాత్రలు అవసరం లేదండి. పరిశుద్ధమైన పాత్రలు మన లోకంలో ఏదో ధనికులు జ్ఞానం కలిగిన వాళ్ళం గొప్ప వాళ్ళం అవ్వక్కర్లేదు. పరిశుద్ధులం అయితే చాలు, నమ్మకత్వం ఉంటే చాలు, పరిశుద్ధులు మన ప్రాణం అయితే చాలు. తప్పకుండా దానియేలు వర్ధిల్ల చేసినట్టుగా మిమ్మల్ని కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. ఎంతమంది పరిశుద్ధులుగా ఉండాలని అనుకుంటున్నారో సార్ చేతులు చూపిస్తారా? సార్ చేతులు అయితే మిమ్మల్ని అందరినీ పరిశుద్ధతతో నిండిన జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మను నడిపించును గాక. ఆమేన్. రెండవది దానిలో దానిలో ఉన్నటువంటి ఇంకొక చిన్న మాట చూడండి. ఆయన ఎలాంటి వాడు? 6:4 అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుంది. కానీ దానియేలు నమ్మకస్తుడై, ఏది ఒక్క పదం చెప్పండి, దానియేలు దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. తప్పు లేదు లోపం లేదు అన్నటువంటి విలువైన మాటలు ఫస్ట్ పాయింట్ లో పెట్టేసుకోండి. తప్పు లోపం లేని పరిశుద్ధం ఏమండి? తప్పు లోపం లేనటువంటి పరిశుద్ధం. రెండవది వచనంలో ఏముందంటే దానియేలు నమ్మకస్తుడై. చెప్పండి దానియేలు ఎవరు? రెండవదిగా ఈ మాట మనం ధ్యానించాం. దానియేలు ఎవరండి? నమ్మకమైన వ్యక్తి. చెప్పండి సింపుల్గా, దానియేలు నమ్మకమైన వాడు, దేవుని సన్నిధిలో నమ్మకస్తుడు. ఈ అధ్యాయంలో అసూయ పరులైన కల్దీయులు కొంతమంది ఉన్నారు. దానియేలు వర్ధిల్లటం వాళ్ళకి ఆయాసంగా ఉంది, ఇష్టం ఉంది. ఎలాగైనా దానియేలు సంపాదనుకుంటారు. ఏదైనా కొన్ని తప్పులు కనిపెట్టి రాజుగారికి చెప్పి శిక్ష వేపిద్దామంటే ఒక తప్పు కనపడదే ఆయనలో. ఎందుకంటే దానియేలు నమ్మకస్తుడు. చెప్పండి ఒక్క మాట, దానియేలు ఎవరు? నమ్మకమైన వాడు, దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నమ్మకమైన వాడు. మరి నమ్మకమైన వారికి దీవెనలు ఉంటాయా ఉండవా? కానీ మీరే చెప్పండి, నమ్మకమైన వారికి దీవెనలు ఉంటాయా ఉండవా? బైబిల్ అంతది 28 సామెతల గ్రంథం 20 అనుకుంటా మీరు చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎంత మంచి మాట అండి, నమ్మకమైన వానికి దీవెనలు, దీవెనలు కలుగుతాయా మెండుగా కలుగుతాయా? చెప్పండి మెండుగా అంటే, అంటే ఒక మనిషి నమ్మకంగా ఉంటే చాలు కావలసిన దీవెనలు దేవుడు ఇస్తాయి. అందుకే దానియేలు నమ్మకంగా ఉన్నాడు కనుకనే దానియేలును దేవుడు అత్యధికంగా వర్ధిల్ల చేశాడు, బ్రహ్మాండంగా ఆశీర్వదించాడు. ప్రియబిడ్డ నేను అంటాను, నిజంగా నమ్మకస్తులకి దీవెనలు ఉన్నాయి, సమృద్ధి. అబ్రహామును కూడా దేవుడు దీవించాడు, అవునంట. మీరు చెప్పేయండి, అబ్రహామును దేవుడు దీవించాడా లేదా? అబ్రహామును దేవుడు దీవించాడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కల్దీల ప్రాంతమైన ఊరు అనే పట్టణంలో నుండి అబ్రహామును బయటికి దేవుడు తెచ్చాడు, పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, కనాను దేశానికి నడిపించాడు. కనాను దేశాన్ని అబ్రహాముకి స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. 100 వయసులో గర్భఫలం ఇచ్చాడు. ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈనాడు చరిత్రలో అబ్రహాము ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోయేటట్టుగా దేవుడు చేశాడు. చేతులతో సరి గట్టిగా హల్లెలూయా. అందరికీ అబ్రహాము మూల పితరుడు అయ్యేటట్టుగా చేశాడు, విశ్వాసపు తండ్రి అయ్యేటట్టుగా దేవుడు చేశాడు. అంటే ముస్లిమ్స్ కి అయినా అబ్రహామే తండ్రిగా ఉన్నాడు, ఇస్రాయేలీకైనా అబ్రహామే తండ్రిగా ఉన్నాడు, క్రైస్తవమైన మనకైనా అబ్రహామే తండ్రిగా ఉన్నాడు. వీళ్ళని ఎంత ఆశీర్వాదం ఇది. ఇప్పుడు నేను అంటాను చిన్న మాట, అసలు ఆ భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో నుండి, బబులోను దేశంలో నుండి అబ్రహామునే ఎందుకు పిలిచాడు? అబ్రహామునే ఎందుకు తెచ్చాడు? ఏ మిగతా వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా, ఏమా వింటున్నారు కదా, చాలా మంది ఉండుంటారు కదా, మిగతా వాళ్ళు ఎందుకు తెచ్చాడు అబ్రహామునే?
इंत आशीर्वादा की वारस निहेमिया ग्रंथ में निहेमिया चूँ निहेमिया अटा निहेमिया ग्रंथ अलवा मंदिर कड़ते मर्चिपोई बैठक की वीलो अटाला अंत का इंटो पिछले पिछले अच्छी आये बैठक मल इंको आये अक्टू चेयर पक्ो डिस्टर्बेंस कदा అవునా కాదు నేను కూడా మనం లైవ్ కార్యక్రమంలో ఉన్నామని నేను కూడా తొందర పడకుండా ఆగాను అన్నమాట గుర్తుపెట్టుకోండి అలా ఎప్పుడు మందిరంలో డిస్టర్బ్ గా ఉండకూడదు ఇంకా మర్చిపోలేదని చెబుతున్నాను ఈ మాట కూడా ప్రేమతో ఏనన్నా మంచిది కదా అక్కడ తెలుసుకోండి ఇప్పుడు చూడండి 9వ అధ్యాయం నెహెమియా గ్రంథం 7వ వచనంలో నెహెమియా ఈ మాట చెబుతున్నాడు దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల భూలు అనే స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడము నీవే చూస్తున్నారా మీరు వచ్చినాన్ని నీవే అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అబ్బా ఎంత బాగుంది కదా మాట అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజీయులు యెబూసీయులు అబ్రహాము అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి ఎంత మంచి మాటండి అతడు నమ్మకమైన మనసు గలవాడు అని చూశాడంట దేవుడు నిజమే దేవుడు అంటే అంతరంగాన్ని చూస్తాడు హృదయాన్ని చూస్తాడు దావీదు నా హృదయానుసారమైన వ్యక్తి అన్నాడు దావీదుని గురించి నా హృదయానుసారుడు అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు ఎలా తెలిసింది దేవుడికి ఎలా తెలిసింది ప్రభుకి దావీదు నా హృదయానుసారుడు నా ఉద్దేశాలన్నీ అంటే నాకు ఏది ఇష్టమో అదే చేస్తాడు అవన్నీ నెరవేరుస్తాడు దావీదు అని ఎలా తెలిసింది అంటే దేవుడు అంతరంగంలోనికి చూడడం మనమేమో పైకి చూడగలం దేవుడు హృదయాన్ని అబ్రహాము మనసు ఎంత నమ్మకమైందో దేవుడు చూశాడు దావీదు కూడా మీరు చూడండి హృదయానుసారుడు నా ఉద్దేశాలు నెరవేర్చే నమ్మకస్తుడే దేవుడు చూశాడు అందుకే వారందరూ చరిత్రలో దీవెనకరంగా ఉన్నారు దేవుని చేతిలో ఫలవంతంగా మారారు దేవునికి స్తోత్రం అబ్రహాము దీవించబడ్డా దావీదు దీవించబడ్డా దానియేలు దీవించబడ్డా నమ్మకమైన వారు చెప్పండి ఒక మాట ఎవరన్నారు అన్నిట్లో నమ్మకస్తులు ఉన్నారు దేవుని సన్నిధిలో ప్రియబిడ్డా నేను ఒక మాట అడుగుతున్నాను దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావా నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి అంటారు చాలా మంది మంచిదే కానీ నేనంటాను మనం దేవుణ్ణి నమ్మటం కాదు దేవుడు మనలను నమ్మాలి చాలా తేడా ఉంది దీంతో తల్లి వింటున్నారా మనల్ని దేవుడు నమ్మటం కాదు దేవుడు మనల్ని అనండి మన దేవుడు నమ్మాలి అంతేగా నేను ఆయన నమ్ముకున్నా నేను ఆయన నమ్ముకున్నాను అని మనం ఇష్టపడుతున్నాడు బ్రతికి నమ్ముకున్నా కాదు ఆయన నిన్ను నమ్మగలడా ఆయన నన్ను నమ్మగలడా నమ్మితేనే ఒక బాధ్యత అప్పగిస్తాం ఒక 50,000 డబ్బులు ఇచ్చి బ్యాంకులో వేయాలనుకోండి పాస్టర్ గారు అతనికి ఇవ్వాలి నమ్మితే ఇస్తాడా నమ్మకుండా ఎవరు బట్టి వాళ్ళకి ఇస్తాడా ఏదైనా దేవుడు మనకి ఇవ్వాలి ఏదైనా అప్పగించాలి ఏదైనా మన ద్వారా దేవుడు జరిగించాలి కొన్ని బాధ్యతలు మనకి ఇవ్వాలి దేవుడి చేతిలో వాడబడాలి దేవుడి చేతిలో దీవించబడాలంటే తమ్ముడు చెల్లి గుర్తుపెట్టుకో నిన్ను దేవుడు నమ్మాలి నమ్మకమైన వారికే అప్పగించండి అని కూడా ఉంటుంది సువార్తలో పౌలు గారు తిమోతి రాసి నమ్మకస్తులకు అప్పగించి పరిచర్య అంటాడు నమ్మకస్తులు కావాలి కలాంతుల ఉపమానంలో కూడా మీరు చూడండి అపనమ్మకస్తుల్ని దేవుడు గద్దించాడు శిక్షించాడు 5-5, 2-2 సంపాదించినటువంటి వ్యక్తితో ప్రభు అన్నాడు ఫలా నమ్మకమైన మనిషి దాసుడా నా సంతోషంలోనికి వచ్చేసే దేవునికి స్తోత్రం హల్లెలూయా చూడండి నమ్మకత్వం మీద ఎన్ని మాటలు ఉన్నాయో నమ్మాలి దేవుడు మనల్ని అప్పుడే దీవిస్తాడు ప్రియబిడ్డ నువ్వు నమ్మకంగా ఉన్నావా చెప్పండి దేవుని సన్నిధిలో మీరు నమ్మకంగా ఎదుగుతున్నారా ఒక ఆదివారం ఆరాధన వచ్చే విషయాల్లో దేవుడు నిన్ను నమ్మొచ్చా
आदिवार क्रम आराधन वस्तार बैबल चलने विषय में क्रम नमक प्रार्थे विषय में क्रम नमक जीवितारा आलोचन चपं दैवजनुट विनी लोड़े विषय में नमकस्थलेना देवड़ वाक्यानुसार जीवित जीवित आ नमक मनस नीलोदा असल देश की दशम भाग इच्छे नमकस्थलेना मंदरा वाक्य विनावा अदेना नमक अंतना चपड़ अंतना असल क्रम मंदरा अस्तारा प्रति आदिवार मैं को मंदिर बलारा अब मंदिर निर्टे चूँ चल प्रयोग पड़को जबरदस्त मूड वारे अब चर्चा माने चर्चि सहोद बलाराधन रोजे आगे एट्मा बलाराधन रोज आदिवार आराधन रात आगे आवंटे नूत मुझको आदि वर्धमे बैलदेरा स्नान चाहूर कटको पाव केजी मंसम दुकान अभी वेलिपोदा अभी वे वास्तव सर मुद्द तिंदी वर्दा मुद्द तिना सर वेदा मंस नड़ पड़े चूँ मुदेना बल्लाधन क्रम ओर मुद्द तिनाल फैमिल की रिलाक्स चुटा अट पड़को अदारे कल चूस आराधन मुग्चावा नेना मुदे चपड़ते शुभ्रा तिनी रेस्ट अलग मल्ल बैकारी रिलाक्स वाइपनी सायंत्री दाका मुझे कबूल कटकू आराधन मुग्चावा सी चाल गत चाल मे चूँ आदिवार आराधा जीवित अर्थ का అసలు ఆదివారం పనికి వెళ్ళిపోయామంటారు ఆదివారం ఉద్యోగం అంటారు ఆదివారం ఈరోజు కాలేజీని బయటికి వెళ్ళిపోయావు లేదా అక్కడే మన దేవుడా మన పని అని తేలిపోతావు నేను నమ్ముతాడ దేవుడు ఖచ్చితంగా నా బిడ్డ కొంతమంది చూడండి చర్చిలో గ్యారెంటీగా వచ్చింది అంతే ఇక గ్యారెంటీ వచ్చేసింది అంతే అని ఉంటారు పాస్టర్ మైండ్లో ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని సంపాదిస్తారు కొంతమంది వాళ్ళు వస్తే అబ్బో ఇలా వచ్చారే అనిపిస్తుంది మాకు అంటే నా పేటర్ గారి గురించి తెలియదు నాకు మాత్రం అట అనిపిస్తుంది ఎందుకంటే నేను 20 ఏళ్ళ సంఘ కాపరి కదా 21 సంవత్సరం అనే కంటే దాదాపు 8-9 ఏళ్ళు పెట్టుకుంది సేవలు కూడా 2000 సంవత్సరం నుంచి సేవలో ఉన్నాను మీరు చెప్పండి అబ్బో ఇలా వచ్చారే ఈ ఉపవాస ప్రార్థన గట్టలు వచ్చారా ఆన్లైన్ వచ్చారా అబ్బో వీళ్ళు వచ్చారే వచ్చారే కదా అంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు రాదు కదా ఎప్పుడు వస్తే ఆశ్చర్యం ఉంటుంది కొంతమంది ఎప్పుడు దేవుని పాదాలే పట్టుకుంటుంటారు ఏది చెప్పినా కలకలలాడిపోత ఆమేన్ హల్లెలూయా గ్లోరీ అంట ఉత్సాహం ఉంటారు కదండి డబ్బులు కాను కనే మాట వినపడతంతోనే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు వందల చేస్తాడంటే పొద్దులు పూట ఉన్నటువంటి పొద్దు తిరుగుడు పూల్లాగా ఉంటారు కలకలలాడిపోతుంటారు దేవుడికి ఇవ్వాలి అనే పదం రావటంతోనే సాయంత్రం పూట సూర్యుడు అస్తమించేటప్పుడు ఇట్లా తలకాయలు కింద ముంచి చూస్తారా పొద్దు తిరుగుడు పూలు తెలుసుగా ఉంటే మన కమర్చిల అట్లా వాడిపోతాం కానీ అసలు మనం ఇవ్వకుండా ఇవ్వడన్నా సత్యమే మనకు అర్థం కాదు నేను ఒక 20-30 ప్రసంగాలు తీస్తే ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రసంగాలు మిగిలే ఉంటాయి దేవునికి ఇవ్వటం ఎంత ఆశీర్వాదమో చెప్పి వచ్చిన ఒక మాట చెప్పండి దశమ భాగం మీరు ఇస్తారా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అప్పుడప్పుడు ఇస్తారా క్రమంగా ఇస్తారా ఏంటో కొంతమంది అండి 2-3 ఏళ్ళు ఇస్తారు ఉద్యోగంగా తర్వాత రకరకాలు ఉంటుంటారు ఇందులో 2-3 ఏళ్ళు ఇస్తారా తర్వాత అసలు మరి కొంతమంది ఉంటారు దశమ భాగమే కదండి పాస్టర్ గారి చేతికి మేమేమో అంటే ఒక బాక్స్ కావాలంటే కొంటాం ఫ్యాన్ కావాలంటే కొంటాం గాడ కావాలంటే అంటే చూడండి ఈ ఎంత తెలివితేటలో ఇవన్నీ సావు తెలివి ఇదేం తెలివి సావుకుండి నమ్మరు పాస్టర్ గారి చేతికి మేమేమో అంటే ఏదైనా కావాలంటే
చేస్తామని ఇంకేదో ఖర్చు పెడతామండి ఏమండి అవన్నీ దశభాగాలతో మనం చేయించా మీరు వీరే ఆలోచించండి ఇంకా కొంతమంది దశభాగం తీసుకొని నేనే ఏదో ఒకటి చేసుకుంటాను అనే వాళ్ళు కూడా ఈనాడు చాలా మంది పిల్లలు దశభాగం అందా దేవుడు చెప్పండి సింపుల్ గా దశమ నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా నీ దశభాగం అంటే మా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల పట్టజానంత విస్తారమైన దీవెనలు మీకు కొమ్మరిస్తారు కానీ మనకు ఆ పై ముక్క మన వచ్చు కింద ముక్కే సరిపోతుంది అవునా వాగ్దానాలు తీసేటప్పుడు మనకి ఆ కింద వచ్చింది అనుకోండి ఎట్లుంటది పట్టజానంత విస్తారంగా దీవెనలు నేను కుమ్మరించేదను అని కనుక నీకు వస్తే ఇక 31 రాత్రి 12 దాకా ఇక వచ్చినా చూడు చూడు ఏమొచ్చు చూడు ఇక చూసుకో ఈ సంవత్సరం అంతా పట్టజాలనంతా ఇక ఒక హాటును పట్టుకొని తిరుగుతా ఉంటాం జరిగిందా ఏమీ సార్ ఎందుకని అది ఎప్పుడు నెరవేరుస్తానని దేవుడు చెప్పాడో అది నువ్వు చేయకుండా ఇక కాకపోతే జరిగిందా అంటే దేవుడి వాక్యం అండి ఏది చెప్పాడో దాన్ని కరెక్ట్ గా మనం పాటించినప్పుడే దీవెన వస్తుంది ఈ వాక్యం రాగానే ఆనంద పడిపోతా ఉంటాం కానీ దశమ భాగం నా మందిరంలోకి తెచ్చి మీరు నన్ను శోధించి రెండో మాట కూడా ఉంది శోధించంటే ప్రార్థన చేసి నన్ను అడిగితే అప్పుడు ఆకాశ వాక్యం ఇప్పుతాను పట్టజాలను దీవెన కుమరిస్తాను అని ప్రభువా పిల్లలు ఈ రోజు నేను అంటాను ఇన్ని సంవత్సరాలు బాధ చేస్తూ అసలు ఈ నమ్మకత్వంలోనికి ప్రజలు తేలేకపోతున్నాము అంటే అంటే డబ్బు పాయింట్ కాదు కానీ ఆయన వచ్చేపాటికే డబ్బునే ప్రేమిస్తున్నాను కానీ దేవుని కాదు అన్నట్టుగా నిరూపిస్తున్నాం ఈరోజు డబ్బులు కాదు ఇక్కడ పాయింట్ అనేది అది కాదు అసలు కానీ ఆయనకు వచ్చేసరికి అయ్యా డబ్బులు కాదు నిన్ను మేము ప్రేమించట్లేదు ఇద్దరికేనే మాకు ప్రేమ అందుకే నేను ఇవ్వటం లేదు అని మీరు అన్నారు ఆ ఉద్దేశం అందులో ఉంది అందుకనే మీరు గుర్తు పెట్టుకోండి మనం ఏ విషయంలో నమ్మకంగా ఉంటున్నాం ప్రిపెడ్ నేను ముందుకెళ్ళి త్వరగా ముగించేకుండా అంటాను అన్ని విషయాల్లో మనం నమ్మకస్తులు ఉండాలి వాక్యం ఏది చెప్పిందో ఒక కానుక విషయం కాదు మందిరానికి వచ్చే విషయం అని కాదు నువ్వు సేవకుడు లోబడే విధానంలో కానివ్వండి ప్రార్థించుకునే విధానం బైబిల్ చదువుకునే విధానం నమ్మకంగా దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతికే విధానం కానివ్వండి ఆయన మహిమ కొరకు ప్రతి దాంట్లో నువ్వు నమ్మకంగా ఎక్కడున్నా కూడా దేవుని కొరకు బ్రతుకు తప్పకుండా దేవుడు నిన్ను వర్తిల్ల చేస్తాడు ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు దేవుడు స్తోత్రం అందరూ ఒకసారి లేచి నిలబడండి ఒక్క వచనం చదివి ప్రార్థన చేస్తాను దానిలో ఉన్న మూడవ లక్షణాన్ని ఇదిగో ఈ ఒక్క మాట ఇలాగ నేను చదువుతాను అందరూ లేచి నిలబడి ఈ వచనం చదువుతాం రెండు సంగతులు మనం చూసాం దానియేలు వర్ధిల్లడానికి రెండు సంగతులు నెంబర్ వన్ చెప్పండి దానియేలు పరిశుద్ధంగా జీవించాడు నెంబర్ టూ చెప్పండి దానియేలు చాలా నమ్మకమైన నెంబర్ త్రీ అదే ఆలోచన సాయం దానియేలు గ్రంథం 10వ వచనంలో చూడండి ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము కట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను దేవునికి స్తోత్రం పిల్లలా మూడవదిగా దానియేలు లో ఉన్న లక్షణం ఏంటంటే గొప్ప ప్రార్థన పరుడు చెప్పండి ఒక్క మాట ఎన్ని ఆటంకాలున్నా ఆయన ప్రార్థన చేస్తాడు ఎన్ని సమస్యలున్నా ఆయన ప్రార్థన చేస్తాడు ప్రాణమే పోయే సిచ్యువేషన్ ఎదురైనా ఆయన ప్రార్థనే చెప్పండి గట్టిగా ఆ ప్రార్థనే చేస్తాడు నేను ఇంతకు ముందే మీకు గుర్తు చేశాను కొంతమంది అసూయ పరులు దానియేలు అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించారు ఏ నేరము ఏ పొరపాటు కనపడదు కానీ దానియేలులో ఒక అలవాటు ఉంది నిత్యము దేవునికి ప్రార్థిస్తాడు దాన్ని అడ్డు పెట్టుకొని దానియేలును చంపడానికి రాజు దగ్గర తెలివిగా ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ ఏంటి అంటే 30 రోజుల వరకు ఇక ఏ వ్యక్తి అయినా ఏదైనా మనం చేస్తే రాజుకే చెప్పాలి కానీ దేవునికి కానీ వేరే వ్యక్తి కానీ ఎవరికి చెప్పడానికి వీలు చెప్పదు లేదు అలాంటి శాసనం ఒకటి తెలివిగా వాళ్ళు రాజు దగ్గర నుంచి ఆ శాసనం రిలీజ్ అయ్యేటట్టు చేశారు రాజు గారికి తెలియదు ఒకవేళ దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే సింహాలు బోరులో పడవేయాలి మనందరం తెలిసిన సంగతి ఏమండి ఎందుకు అలా చేశారు వాళ్ళంటే దానియేలు ప్రార్థించకుండా ఉండలేడు అని వాళ్ళకు తెలుసు చిన్న పాయింట్ దానియేలు ప్రార్థించకుండా ఉండలేడు ఈ రోజున నిన్ను నన్ను చూసిన వాళ్ళు ప్రార్థించకుండా వీళ్ళు ఉండలేరు అని చెప్పగలరా ఉందా ఈ లక్షణం వాళ్ళు గుర్తుపెట్టారు దాన్ని దానియేలు మోకాలనే పడకుండా ఉండలేడు రోజు చేస్తాడు కనుక ఖచ్చితంగా అది ఈ శాసనానికి వ్యతిరేకం అవుతుంది దానియేలు
సింహాలు మొండో వేసేయొచ్చు, సింహాలు తినేస్తే అక్కడ తొలగిపోతే మనమే ముఖ్యులుగా ఉంటామన్న దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా శాసనం సంతకం చేయబడింది. అది దానియేలు తెలుసు. అది ఈ పదవ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. వా తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళాడు. ప్రకారం యథా ప్రకారం అంటే ఎప్పుడు చేసినట్టే గుర్తుపెట్టుకోండి. అనుదినం, అనుదినం అంటే ప్రతిరోజు ముమ్మారు మోకాలుని నాలుగు విషయాలు మనసులో పెట్టుకొని సింపుల్ గా యథాప్రకారంగా ఎప్పటిలాగే చేశాడు, అనుదినము చేస్తున్నాడు, ముమ్మారు చేశాడు, మోకాల మీద చేసి తన ఇంటి పైగది కిటికీలు ఓపెన్ చేసి ఎంత దైవోతుడు చూడండి, రహస్యంగా కూడా ఓపెన్ చేసి ఎరుసలేము తప్పు చేతులు ఎత్తి మరలా తిరిగి ఎరుసలేము బాగుపడినట్లుగా వీరికి విడుదల దొరుకునట్లుగా ఆ పట్టణం మరలా దీవించబడినట్లుగా వారి సొంత ప్రాంతం అంతా వదిలినట్లుగా ఎరుసలేము కోసం ఎంత ప్రార్థన చేశారు. ఇలాంటి కష్టం, ఇలాంటి మరణ శాసనాలు మనకి ఏమీ లేవు, కానీ మనం ప్రార్థన చేయమంటే తేడా. చెప్పండి ఏం చేయం? ప్రార్థన చాలా కష్టం. అప్పుడప్పుడు చేస్తాం, కష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు, ఎప్పుడో ఏదో అవసరం ఉన్నప్పుడు చేస్తాం, ప్రభు గుర్తొస్తాయి. అలా అనుదినం ప్రార్థించాడట ముమ్మారు. రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసే వ్యక్తి వద్దలకు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని స్తోత్రం. శాసనాలు ఇలాంటి సంతకం చేయబడ్డా నేను ప్రార్థనే చేస్తాను అన్నవాడు ఎందుకు వద్దలేడు చెప్పండి? ఎన్ని ఆటంకాల మధ్యలో కూడా ప్రార్థనే చేస్తున్నాడు. ప్రియబిడ్డ, ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ప్రార్థన ఊపిరిలాగా అయిపోవాలి. ఊపిరి తీసుకోకుండా బ్రతకలేము అని ఎంతగా మనం అనుకుంటాము, ఇంకా ప్రార్థన చేయకుండా నేను ఉండలేదండి, అలా అయిపోవాలి అంతే. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఈ ప్లాన్ ఎందుకు వేశారంటే దానియేలు ప్రార్థనా పరుడని వాళ్ళకి తెలుసు. అందరికీ తెలిసే అంత ప్రార్థనా పరుడు దానియేలు. అది రుజువు చేసుకున్నాడు కూడా. సింహాల భూమిలో వేశారు, కానీ సింహాలు ఏ హాని చేయకుండా దేవుడు కాపాడి ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లి దానియేలుని దేవుడు వర్ధన చేశాడు. దేవుడికి స్తోత్రం. ఈ దానియేలు మూలవచనం, దర్యావేశ ప్రభుత్వ కాలంలో, పారసీకుడికి కోరేశ ప్రభుత్వ కాలంలో వర్ధి లేదు. ఎందుకు వర్ధి లేదు? ఈ మూడు లక్షణాలు చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. నెంబర్ వన్, దానియేలు పరిశుద్ధుడు. నెంబర్ టూ, దానియేలు నమ్మకస్తుడు. నెంబర్ త్రీ, దానియేలు ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు. ప్రియబిడ్డ, ఈ మూడు లక్షణాలు ఈ రోజున వాక్యం విన్నటువంటి మీరు, నేను, మనందరం కూడా కలిగి ఉన్నట్లయితే దానియేలును వందన చేసిన దేవుడు తప్పకుండా మనలను 30-60 లోనంతగా స్పిరిచువల్గా, ఆధ్యాత్మిక, మానసికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా అన్ని కోణాల్లో దేవుడు మనల్ని వందన చేస్తాడు. ఆమేనండి. ఈ వచనాలలో ఉన్నటువంటి దీవెన ప్రకారం కూడి ఉన్నటువంటి మిమ్మల్ని మాత్రమే కాదు, కానీ మీతో పాటుగా దైవ సేవకులు, పేరు వేయగల మరి కుటుంబాన్ని స్పిరిచువల్గా, మానసికంగా, భౌతికంగా అన్ని కోణాలలో దానియేలును వందన చేసినట్లు ఈ సేవా పరిచయంలో దేవుని చేతుల్లో దేవుని పనిముట్టుగా దైవజనుల్ని దేవుడు వందన చేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన నేను చేసి దైవ సేవకులకి సమయమిస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని దైవజనులకి సమయమిస్తాను. ఒక్కసారి చేతులు ఎత్తి మీరు కూడా, ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు, దానియేలును వర్ధిల చేసిన మీరు మమ్మల్ని కూడా వర్ధిల చేయండి ప్రభు అని ఒక్కసారి ప్రార్థన చేసుకో. ఒక్కసారి ప్రార్థన చేయండి. పరిశుద్ధంగా బ్రతుకుతానని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే నిన్ను దేవుడు ఎంత వాడుకుంటాడో, ఎంత దీవిస్తాడు. దేవునికి గొప్ప పాత్రలు అక్కర్లేదు, పరిశుద్ధమైన పాత్రలే కావా. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా జీవిద్దాం. దానియేలు వారి నమ్మకస్తులుగా నేను ఉన్నాను ప్రభువా. మీ సన్నిధికి వచ్చే విషయం, బైబిల్ చదివి ధ్యానించుకునే విషయం, ప్రార్థన విషయం, ఒక దశమ భాగపు కానుకలిచ్చే విషయం, దైవజనుని ప్రేమించే విషయాల్లో, మీ వాక్యానికి లోబడే విషయంలో, ఆయన మీ కొరకు సాక్షిగా బ్రతికే విషయంలో నేను ప్రభువా నమ్మకంగా జీవిస్తాను చెప్పండి. తిరిగి దానియేలు వలె నేను ప్రార్థనాపరుడుగా ప్రతి దినము నాయన నేను ప్రార్థన చేసుకుంటానని, సమస్యలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరుడుగా నేను ఉంటాను.
దానియేలు వర్ధిల చేసినట్లు నన్ను కూడా వర్ధిల చేయండి, నన్ను ఆశీర్వదించండి. అది మీరు అడుగుతూ ఒక్కసారి అందరం చేతులు ఎత్తి నిజంగా దానియేలు వలె నేను కూడా జీవిస్తాను, నన్ను ఆశీర్వదించమన్న వారిని కుర్చేతులు ఆకాశం అయిపోయి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దాత్రేయులంతండి పెట్టబడిన సందేశం దీవెనకరంగా మీ బిడ్డలకు ఉంచండి, హృదయాల్లో ఫలవంతంగా చేయండి. కొంత సమయం అయినప్పటికీ బిడ్డలు ఓర్పుగా మీ మార్గంలో వెళ్తూ వచ్చు దానియేలు వృద్ధిలో చేసినట్టు మీరు మమ్మల్ని వృద్ధిలో చేస్తారు. మేము పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నమ్మకస్తులుగా ఉన్నప్పుడు, నిత్యము మీ సన్నిధిలో కనిపెట్టి మొరపెట్టుకొని ప్రార్థించడం మాకు తెలిసినప్పుడు తప్పకుండా మేము వృద్ధిల్లుతాము. ఆత్మ సంబంధంగా వృద్ధిల్లుతాము, మానసికంగా వృద్ధిల్లుతాము, భౌతికంగా వృద్ధిల్లుతాము. అతి దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేసి ముఖ్యంగా దయచేసి పేటలు గారిని అమ్మగారిని పిల్లలను దీవిస్తూ ప్రభు అనేక మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ గడిచిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో దీవెనకరమైన సంవత్సరంగా మీరు ఉంచు మీ చేతుల్లో ఇంకా బలమైనటువంటి ఒక పరిశుద్ధత కలిగిన పాత్రగా చేసి వాడు మహిమ ఏసునామాని ప్రార్థన మనం నడుచున్నాము తండ్రి. అందరూ దయచేసి కూర్చోండి. ప్రేమతో ఈ సమయాన్ని అన్నయ్య పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రైజ్ గట్టిగా చెప్పండి. చక్కటి మాటలు నిజంగా. ఆ మాట నాకు కూడా చాలా ఇష్టం. దానియేలు దర్యావేషు కాలంలోనూ కోరేషు కాలంలోనూ వర్తిల్లను. కాలాలు మారుతున్నా, మనుషులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, దానియేలు మాత్రం వర్తిల్లుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వర్తిల్లడానికి ఏంటి ఆయనలో ఉన్న లక్షణాలు? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మాట్లాడు కూడికి ఏర్పాటు చేసుకుందాం. దైవజనులను పిలిచి మీ కొరకు ప్రార్థన చేయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా కొరకే కాదు, దేవుడు మీ కొరకు కూడా ఆహారాన్ని సిద్ధపడుతుంది. రాత్రి దైవజనులు మన మందిరంలోకి విజయవాడ దగ్గర నుండి ప్రయాసం సిద్ధపడి మన మందిరంలో గడపడానికి వారు వచ్చారు. కాబట్టి మరి అమూల్యమైన సమయాన్ని మనతో వెచ్చించినందుకు మాస్టర్ గారికి మా కుటుంబ పక్షంగా సర్వపక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా దైవజనులతో నాకు మాస్టర్ యోగు గారు పరిచయం చేశారు. ఎప్పుడైతే మేము పరిచయం అనేది రెండవసారి మాస్టర్ గారు మన దగ్గర రావడం, కానీ మా హృదయాలు మాత్రం అలా కనెక్ట్ అయిపోయాయి. అన్నదయ్య నేను గమనిస్తూ ఉంటాను. నాకు ప్రజల మాట మనం ఒక సేవకుడిని పిలవండి అనగానే ఫస్ట్ నాకు మాస్టర్ గారి గుర్తుకొచ్చాను. ఎందుకంటే నేను చాలామంది సేవకులతో నాకు పరిచయాలు ఉన్నాయి, కానీ చాలామందిని పిలవలేను, నమ్మలేను కూడా. అనలయ్య, కానీ దేవుడు ఒక ఆ యొక్క ఐక్యతను ఆత్మలో ఆ వన్నేసి ఏకత్వాన్ని కలిగజేసినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే ఐక్యత, ఇదే ప్రేమ, ఇదే సహవాసం ప్రభు రాకడ వరకు ఉండదుగాక. ఆమేన్.